పెళ్లి చేస్తే ఎవరు వచ్చినా కూడా సంధ్య నా భార్య అని సంజయ్ చెప్పడానికి అవకాశం ఉంటుంది కదా అసలు నీకు సురేష్కి పెళ్ళైనట్టు ఏమేం ఆధారాలు ఉన్నాయో చూపించి దాని మీద ఒక కేసు పెట్టు సంధ్య లేదన్న విషయం తిరిగి రాదు అనే నిజం నాకు తెలిసిపోయిందమ్మా ఆ నిజం తెలిసిన తర్వాతే నేను ఈ నిర్ణయానికి వచ్చాను నీలాంటి మంచి మనిషి నాకు కోడలిగా నా మనవరాలకి అమ్మగా రావాలని కోరుకుంటున్నాను ఇది తండ్రిగా నేను తీసుకున్న నిర్ణయం నా నిర్ణయాన్ని నువ్వు గౌరవిస్తే నాతో సహా చాలా మంది ఆనందంగా ఉంటారు లేదంటే నువ్వు కూడా ప్రశాంతంగా ఉండలేవు సంధ్య నీతో రెండు నిమిషాలు మాట్లాడే అవకాశం ఇస్తావా ఏంటో చెప్పండి ముందు కూర్చో సంధ్య నీ విషయంలో నేను తప్పు చేశాను నా వల్ల నువ్వు చాలా జీవితం కోల్పోయావు ఇది నిజం నేను చేసిన తప్పుకి నీతో పాటు గౌరీ కూడా సమాజంలో అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుందనే భయం నన్ను వెంటాడుతుంది సంధ్య దానికి పరిష్కారం ఎలాగో ఆలోచించలేవా ఆ రోజు శ్యామ్ గారిని చేయి పట్టుకున్నాడు వాణ్ణి పట్టుకుని తన్నబోతే అదేమైనా నీ పెళ్ళావా అంటుంటే ఏం చెప్పాలో నాకు అర్థం కాలే సంధ్య తాళి కట్టకపోయినా నువ్వు నా భార్యవని నమ్ముతున్నాను ఎందుకంటే మనం భార్యాభర్తలమని నిరూపించడానికి మనకు బిడ్డుంది ఆ బిడ్డ కోసమైనా మనం భార్యాభర్తలుగా మారాల్సిన అవసరం ఉంది నేను మరో ఉద్దేశంలో ఈ మాట అనట్లేదు సంధ్య రేపు గౌరీ పెద్దదయ్యాక తను సమాజంలో తలెత్తుకుని తిరగాలంటే మనకొక బంధం కావాలనిపిస్తుంది ఈ బంధం నీ స్వేచ్ఛకు నీ భవిష్యత్తుకు ఆటంకం కాదు మనం భార్యాభర్తలం కాకుండా గౌరీకి అమ్మా నాన్నలు కాలేం కదా సంధ్య అత్తయ్య అమ్మ మామయ్య అందరూ నువ్వు చేసిన తప్పు సరిదిద్దుకోమని చెప్తున్నారు దానికి ఒక అవకాశం కావాలి ఆ అవకాశం నువ్వే ఇవ్వాలి నేను నీ మీద కోరికతోనో మరొకసారి అవమానించాలనే ఉద్దేశంతోనో నేను ఈ మాట అడగడం లేదు సంధ్య ఎందుకంటే నేను ఆలోచిస్తుంది కేవలం గౌరీ కోసం మాత్రమే తనకి జీవితాంతం అమ్మ ప్రేమ దక్కాలి నాన్న రక్షణ ఉండాలి అందరి ముందు మనల్ని మా అమ్మా నాన్న అని పరిచయం చేయగలగాలి రేపు ఎవరూ తనని వేలెత్తి చూపించే పరిస్థితి రాకూడదనే నా ఆలోచన నీ అభిప్రాయం ఏంటో చెప్పు సంధ్య మా అమ్మ అంటే నాకు ప్రాణం ఇష్టం ఆ అమ్మ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను సంధ్య నేను నిన్ను పెళ్లి చేసుకుని నీకు ఇబ్బంది కలిగించను సంధ్య మనస్ఫూర్తిగా చెప్తున్నాను నాకు నీ మీద కోరిక లేదు కేవలం నీకు గౌరీకి రక్షణగా నిలబడాలనేదే నా కోరిక చనిపోయినంత వరకు మా నాన్న నన్ను ఒక దుర్మార్గుడిగానే చూశారు సంధ్యని మోసం చేసిన నిన్ను జన్మలో క్షమించనురా అనేవారు నేను పోయినా నా ఆత్మ కూడా నిన్ను ద్వేషిస్తుందనే కుమిలిపోయేవారు ఆయన ఆత్మ శాంతి కోసమైనా నాకొక అవకాశం ఇవ్వు నీకు భర్తగా నాకు అధికారం వద్దు సంధ్య నీకు పాపకి కాపలా కాసే ఒక కూలీగా నాకు అవకాశం ఇవ్వు సంధ్య నా మనసులో ఉన్నది చెప్పాను నీ మనసుకు నచ్చిన నిర్ణయం నువ్వు తీసుకో
వస్తాను. గుడ్ నైట్. ఏంటి మేడం, భవానీ గారు నిద్రపోకుండా చాలా సీరియస్ గా ఆలోచిస్తున్నారు. నేను రావటం లేట్ అయిందనా? బా, అది కాదండి. ఏమైంది భవానీ, ఎందుకు అలా ఉన్నావు? ఆ శ్యామ్ గురించి ఆలోచిస్తున్నాను. వాడి గురించి ఆలోచించేదేంటి? ఆఫ్టర్ ఆల్, వాడు వీధి రౌడీ లాంటి వాడు. ఎక్కువ మాట్లాడితే నాలుగు తన్ని లోపలికి నెట్టు, సరిపోతుంది. అంత ఈజీ కాదండి. వాడు పిఎస్ లో కేసు ఫైల్ చేశాడు. ఇక్కడుంది సంధ్య కాదు, నా భార్య శిరీష అని చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నాడు. దొంగల సైకాలజీ నీకు తెలియకుండా ఏముంది చెప్పు. వాళ్ళు అబద్ధాన్ని కూడా చాలా కాన్ఫిడెంట్ గా చెప్తారు. చివరికి వాళ్ళ కాన్ఫిడెన్స్ లాఠీ తీసి నాలుగు వెతికితే మొత్తం ఎగిరిపోతుంది. వీడు అంతే. ఇటు నేను ఏసీపీని, అటు మీరు ఎస్ఐ, ఒకే ఇంట్లో ఇద్దరం పోలీస్ ఆఫీసర్లం ఉన్నామనే విషయం వాడికి తెలుసు. అయినా వాడొచ్చి మీ ఆడపడుచు స్థానంలో ఉంది, సంధ్య కాదు శిరీష అంటున్నాడంటే వాడి గట్స్ ఏంటో నాకు అర్థం కావడం లేదండి. అంత ధైర్యంగా ఎలా చెప్తాడు? వాడి బొందేం కాదు, గట్సా వాడి తలకాయ. సంధ్యని శిరీషని చూస్తే ఎవరికైనా ఒక్కరే అనే అనుమానం కలుగుతుంది. తనకి ఒక్క రూపాయి కూడా మిగిల్చకుండా ఆస్తి మొత్తం కార్మికులకు రాసిచ్చింది కదా, అది వాడి బాధ. అందుకే సంధ్యని చూస్తే ఏదో కొండను తవ్వి ఎలకని పట్టినట్లు తెగరెచ్చిపోతున్నాడు. వాడు కేసు పెట్టాడండి. పెడితే ఏంటి? వాడేదో అన్నాడని సంజయ్ని విచారిస్తావా? అలా చేస్తే మా నాన్న ఊరుకోరు, నిన్ను నన్ను వాణ్ణి ముగ్గురిని ఉతికారేస్తాడు. కొడుకు కోడలని కూడా మనల్ని చూడకుండా మన ఇద్దరి మీద పరువు నష్టం దావా వేస్తారు. మా నాన్న సంగతి నీకు తెలియదు బాబాని, ఆయన ఎంత మంచి మనిషో. కోపం వస్తే అంత మొండి మనిషి. ఆయన కోపం ఎలాంటిదో మా మామయ్య నాకు చాలాసార్లు చెప్పారు, అందుకే చెప్తున్నాను. నువ్వు పెద్దగా పట్టించుకోకు. కానీ కేసు గురించి ఎందుకు పట్టించుకోలేదు అంటే మనం రేపు సమాధానం చెప్పుకోవాలి కదండి. అయినా శిరీష అమెరికా వెళ్ళిందన్న విషయం మనకి తెలుసు కదా. ఒక్కసారి తన పాస్పోర్ట్ వివరాలు తెచ్చి దగ్గర పెట్టుకుంటే రేపు వాడు వచ్చినప్పుడు వాడి మొహాన కొట్టి, ఇదిగోరా నీ భార్య శిరీష అమెరికా పోయింది, ఇంకోసారి ఇలాంటి చెత్త కేసులు పెడితే తాట తీస్తానని వార్నింగ్ ఇద్దాం, సరిపోతుంది కదా? ఏమో బాబాని, నాకైతే వాడి విషయంలో అంత రెస్పాండ్ కావాల్సిన అవసరం లేదనిపిస్తోంది. సరే, కేసు పెట్టాక యాక్షన్ తీసుకోవాలి కాబట్టి మీ మాట ప్రకారం అలాగే పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళి వివరాలు సేకరిస్తాను. టైం చూస్తే చాలా అవుతుంది. అయితే మళ్ళీ రేపు బందోబస్తు ఉంది. ఉంటే తొందరగా లైట్ ఆపేద్దామని. ఏంటమ్మా నా జీవితం, తెగిన గాలిపటంలా ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది. ఎన్ని వంకలు తిప్పుతావో, ఎన్ని ఎత్తుపల్లాలు చూపిస్తావో, చివరకు నన్నేం చేస్తావో కూడా నాకు అర్థం కావడం లేదు. నా మెడలో ఎన్ని తాళిబొట్లు కట్టించుకోవాలి? కార్తీక్ని ప్రేమించాను, అతని చేత తాళి కట్టించుకున్నాను, కానీ భార్యని కాలేకపోయాను. కార్తీక్ జీవితం నాశనం కాకూడదని ఆ మేఘశ్యామ్ అనే రాక్షసుణ్ణి తెచ్చి నా మెడకు నేనే ఉరి బిగించుకున్నాను.
దారి నుంచి బయటపడటం కోసం ఇప్పటికీ పోరాడుతూనే ఉన్నాను. ఇప్పుడు నా జీవితంలో మరో తాళి పడేలా ఉంది. ఎన్నిసార్లు నేను పెళ్లి కూతురిగా మారాలి? నా జీవితం ఎటు వెళ్తుంది? చివరకు నేనేం కావాలి చెప్పమ్మా. ఎక్కడో ఆగిపోవాల్సిన నా జీవితం ఇన్ని మలుపులు ఎందుకు తిరుగుతుంది? అసలు నేను సంధ్యగా ఇక్కడికి వచ్చింది ఎందుకు? కానీ చివరకు నేను చేస్తుందేంటి? గౌరీకి తల్లిగా ఉండాలి అనే ఒకే ఒక్క ఆశతో చచ్చిపోకుండా బ్రతుకున్నాను. అలాంటి నాకు ఇన్ని బంధాలు అనుబంధాలు అవసరమా? ఈ తాళి కట్టించుకుంటే ఎంతమందిని మోసం చేయడం అవుతుంది? ఎంతమంది చేత నేనొక మోసగత్తని అని మాటలు పడాల్సి వస్తుంది? ఈ పరిస్థితి ఎందుకు తీసుకొనొచ్చావో నాకు తెలీదు. గౌరికి అమ్మలా బ్రతికే అవకాశం లేదు అని తెలిస్తే నన్ను చంపే, అంతేకాని లేదంటే ఈ బంధాలకి బందీని చేయకు. ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నాను. నీ నిర్ణయం ఏంటో నాకు అర్థమయ్యేలా చేయి. ఏం జరిగినా నేను మాత్రం గౌరీకి అమ్మగా మిగిలిపోవాలి. అది నువ్వే చేయాలి. శుభం. జంట చూడముచ్చటగా ఉంది. పంతులు గారు, వీలైనంత తొందరలో ముహూర్తం ఏర్పాటు చేయండి. ఇప్పటికే చాలా ఆలస్యమైంది, ఇంకా ఆలస్యం చేయొద్దు. ఏమదనా? అంతేకదా? అవును రేఖ. అమ్మా, వీరిద్దరి జాతకాలని బట్టి చూస్తే ఈ నెల 28వ తేదీన ఒక మంచి ముహూర్తం ఉంది. ఆ తర్వాత వచ్చే నెల 14వ తేదీన ఓ బలమైన ముహూర్తం ఉంది. ఆ రెండింటిలోనూ ఏది బలమైన ముహూర్తం అండి? రెండూ బలమైనవేనమ్మా. మీరు ఏ రోజుకి సిద్ధం కాగలరో చెబితే ఆ రోజుకి ముహూర్తం నిర్ణయించేద్దాం. ఏమంటావు రఘు? నాదే ఉంది రేఖ. నీ ఇష్టం, మీ వదిన ఇష్టం. మీరు డేట్ నిర్ణయించి చెప్తే ఆ తర్వాత మిగిలిన పనులు ఏమైనా ఉంటే అవి నేను చూసుకుంటాను. ఏమోదరా, నువ్వేమంటావు? రెండు బలమైన ముహూర్తాలే అనుకున్నప్పుడు ఇంకా ఆలస్యం చేయడం ఎందుకు? ఈ నెలలోనే పెట్టుకుందా. మంచి మాట చెప్పావు వదినా. పంతులు గారు, వెంటనే ఆ ముహూర్తమే ఖాయం చేయండి. పెళ్లికి మరి వారం రోజులు కూడా లేదు, అంత తక్కువ టైం అంటే సరిపోతుందా? ఎందుకు సరిపోదు? మనమేమైనా ఆర్పాటంగా అందరినీ పిలిచి చేయడం లేదు కదా. మన కుటుంబంలో ముఖ్యమైన నలుగురిని పిలిచి గుళ్ళో చేస్తున్నాం. ఆ మాత్రం టైం సరిపోదా చెప్పు. ఆ దేవుడి సమక్షంలో అందరూ చూస్తుండగా వీళ్ళిద్దరికీ పెళ్లి జరిపించేస్తే సరిపోతుంది. పంతులు గారు, లగ్న పత్రిక రాసేయండి. అలాగేనమ్మా, ఇదిగో సిద్ధంగా ఉంది. ఇక మీరు అమ్మాయికి బొట్టు పెట్టి ప్రధానపు చీర పెట్టేయండి. రేఖ, ఇప్పుడు అమ్మవైనా నువ్వే, అత్తగారిలా ప్రధానపు చీర పెట్టాలన్నా నువ్వే రేఖ. భగవంతుడు నా నుదుటిన బొట్టు లేకుండా చేశాడు, అందుకే నీ చేత్తోనే సంధ్యకు చీర పెట్టు రేఖ. అలాగే వదినా.
ఈరోజు కోసం ఎన్నాళ్ల నుంచి ఎదురు చూసాను సంధ్య. చిన్నతనంలో ఉషతో పాటు ఇంటికొచ్చి అమ్మ అని పిలిచావు. ఏ ముహూర్తంలో అలా పిలిచావో గాని అప్పటి నుంచి నువ్వు నా బిడ్డగా మారిపోయావు. నువ్వు నా కూతురువే అని తెలిసాక తల్లిగా నిలబడి నీ పెళ్లి నేను జరిపించాలని కలలు కన్నాను. ఆ కలలు ఇప్పటికి నెరవేరాయి. ఇన్నాళ్లకి నీ మెడలో మంగళసూత్రం పడే రోజొచ్చింది. వెళ్ళమ్మా, వెళ్ళి చీర మార్చుకుంరా. చూడ్డానికి కనుల పండుగలా ఉందమ్మా, రా మీ అత్తి ఆశీర్వాదం తీసుకో. మీ నాన్నగారు దేవిని కూడా తీసుకోమ్మా. ఇదిగో బాబు. ఏంటి అలా ఉన్నారు? ఏం లేదు. పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళారా? వెళ్ళాను. ఇదిగో రిపోర్ట్. ఏముంది? నువ్వే చూడు, తెలుస్తుంది. అమెరికా వెళ్ళలేదు అనుంది. వెళ్ళలేదు కాబట్టి అలా ఇచ్చారు. తను ఇండియాలోనే ఉంది. అయితే కానియండి, మీరెందుకు దిగులు పడుతున్నారు? తను అమెరికాకు వెళ్ళలేదు అంటే సంజయ్ మీద మరింత ప్రెజర్ పెరుగుతుంది. తను సంజయ్ కాదు అన్న ఆ శ్యామ్ గాడి మాటకి బలం వస్తుంది. వాడి సంగతి వదిలేయండి, ముందు మీ సంగతి చెప్పండి. మీకెక్కడైనా తను శిరీష అనే అనుమానం ఉందా? నాకైతే అనుమానం లేదు. తను శిరీష అయితే గౌరీని అంత బాగా చూసుకోలేదు. దానికంటే ముఖ్యం, శిరీష తనే అయితే సంజయ్తో పెళ్ళొప్పుకోదు. నాకు తెలిసి శిరీష ఆ శ్యామ్ గాడి నుంచి తప్పించుకోవడం కోసం అమెరికా వెళ్ళిపోయినట్లు అందరినీ నమ్మించింది. అమెరికా కాదంటే ఏ అనకాపల్లిలోనూ ఉండుంటుంది. ఈ రాక్షసుడి బారి నుంచి తప్పించుకోవడం కోసం వేరే మార్గాలు అన్వేషించుంటుంది. చివరగా ఈ రూట్లో వెళ్ళి తనను తాను కాపాడుకుంది. అదే జరిగితే పర్వాలేదండి, కానీ ఆ శ్యామ్ గాడి మాటలు నిజమైతే
అసలు మనం ఆ కోణంలో ఆలోచించడం వేస్ట్ అనిపిస్తుంది బాబాని. శిరీష మరి ఎక్కడ ఉంటుంది? మనం శిరీషని పట్టుకోగలిగితే అసలు సమస్యకి పరిష్కారం దొరికిపోయినట్లే కదా. శిరీషని తెచ్చి ఆ శ్యామ్ గారిని పిలిపించి ఇదిగో తను నీ భార్య శిరీష, ఈవిడ సంధ్య అని చూపించొచ్చు కదా. మనమెందుకు శిరీషని వెతకాలి బావాని? అసలు మనకి ఏం అవసరం చెప్పు. తనేదో వాడి నుంచి తప్పించుకోవడం కోసం వెళ్తే వెతికి మరీ శిరీషని పట్టుకోవాలా? శిరీష ఎంత వెక్స్ అయిపోతే కోట్లు వదులుకొని పారిపోతుంది చెప్పు. అందుకే ఈ రిపోర్ట్ చూశాక నేను నిర్ణయానికి వచ్చాను. ఇక ముందు నుంచి ఆ శ్యామ్ గారి విషయంలో మనం మరింత జాగ్రత్తగా ఉండాలి.